హలో అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఇక్కడ మష్రూమ్స్ని తీసుకోవాలి ఇలా మష్రూమ్స్ని తీసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి అందులో వాటర్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి తర్వాత వాష్ చేసుకుంటే ఇవి నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగే అన్నిటినీ కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం రైస్ని కూడా నానబెట్టుకుందాం ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ రైస్ యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి అలా వాష్ చేసుకొని ఒకటికి ఒకటింపా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికి స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు రెండు యాలకలు అలాగే రెండు లవంగాలని యాడ్ చేసుకొని ఒక టూ సెకండ్స్ పాటు వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవ్వగానే ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్స్ ఒక రెండు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి మనకి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయాక ఇందులో మనం సన్నగా కట్ చేసిన ఒక టొమాటోని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని టొమాటోలు మెత్తబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఒకసారి మనకి టొమాటోలు ఇలా మెత్తగా అయిపోతే ఇందులో మనం కొద్ది కొత్తిమీర అలాగే పుదీనాని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇందులో ఒక టీ స్పూన్ బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి మష్రూమ్స్ అనేవి మెత్తపడిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కుక్కర్లో అయితే ఒకటికి ఒకటింపు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అదే నార్మల్గా చేసుకుంటే ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం టూ విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక మనం మూత తీసి చూద్దాం చూడండి మనకి మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చూసారు కదా మనకి మష్రూమ్ బిర్యానీ అనేది ఎంత తొందరగా అయిపోయిందో మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి మనం ఈ మష్రూమ్ బిర్యానీని ఇలాగే ప్రెషర్ కుక్కర్లో వదిలేయకుండా వేరొక సపరేట్ గిన్నెలో తీసుకొని పెట్టుకుంటే ఎంతసేపు అయినా ఇది పొడి పొడిలాడుతూ ఉంటుంది చూడండి మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మరి దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ మష్రూమ్ బిర్యానీ కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్